గో, నా చేతుల్లో కనిపిస్తుంది కదా ఈ బాట్ల, ఆదివాసి హెర్బల్ కస్తూరి హెయిర్ ఆయిల్ ని. ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, అసలు ఇది ఒరిజినల్ ఆ ఫేక్ కనుక్కుందాం అనేసి దీని మీద పూర్తిగా ఒక వీడియో చేద్దాం అనేసి నేరుగా మైసూర్కి వచ్చేసా. తిరుపతిలో రాత్రి 10 గంటలకి ఎక్కిన ట్రైన్ కరెక్ట్ గా మైసూర్కి వచ్చే ముందుకి 7:30 అయింది. మైసూర్ రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. ఆదివాసి హెర్బల్ ఆయిల్ తయారు చేసే చోటుకి మనం వెళ్ళాలంటే బస్ స్టాండ్ కి వెళ్ళాలి. మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కి 1.5 కిలోమీటర్ దూరం చూపిస్తుంది మ్యాప్ లో. వాకింగ్ చేసినట్టుంటది అనేసి నేరుగా నడుచుకుంటే వెళ్ళిపోయా. మైసూర్ లో పోస్ట్ ఆఫీస్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో బిల్డింగ్. మైసూర్ బస్ స్టాండ్ నుంచి మనం వెళ్లాల్సిన చోటు వచ్చి హున్సూరు. మైసూర్ నుంచి ఒక 47 కిలోమీటర్ల దాకా ఉంది దూరము. మైసూర్ ప్యాలెస్ నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడైనా వెళ్తే ఫ్యామిలీతో వెళ్దామని నేను ఇంతవరకు అయితే వెళ్ళా. ఈ హున్సూర్ లో నేను బాగా గమనించింది వచ్చి ఎక్కువగా అన్ని హెర్బల్ ఆయిల్ అమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రీసెంట్ గా ఒక ప్రముఖ యూట్యూబర్ ఈ హెర్బల్ ఆయిల్ మీద ఒక వీడియో తీశారు, అందువల్ల ఈ ప్లేస్ తెగ వైరల్ అయిపోతుంది. వాళ్ళు చాలా మంది యూట్యూబర్లు నాకు ఇక్కడ కనిపించారు, వాళ్ళు వీడియోలు తీసుకుంటా. నేనైతే దగ్గర దగ్గరగా ఒక కనీసం 100 అంగళ్ళైనా చూసింటానండి ఈ హెర్బల్ ఆయిల్ అమ్మే అంగళ్ళ. వాన కూడా దుమ్ము లేపుతా ఉంది ఆ రోజు. హున్సూర్ నుంచి కరెక్ట్ గా మనం 8 కిలోమీటర్ల దూరం అయితే వచ్చాము ఒక గ్రామానికి. పేరు వచ్చి సెకండ్ పక్షిరాజుపురం. అయితే ఈ ఆదివాసి హెర్బల్ కస్తూరి హెయిర్ ఆయిల్ ఎక్కడ తయారు చేస్తారు ఆ చోటుకి అయితే వచ్చేసాం, కానీ అసలు పర్సన్స్ యొక్క లొకేషన్ మనకు కరెక్ట్ గా తెలియదు. సంబంధించిన కొంతమందిని అడిగి కనుక్కుంటే వీళ్ళ దగ్గరలో ఉన్న అడవిలోకి పోయి మూలికలు తెచ్చేదానికి పోయినారంట. వీళ్ళ స్వామీజీ ఫోన్ నెంబర్ అయితే మనకు దొరికింది, వెతుక్కుంటే వెళ్ళిపోయిన లోపలికి. హైదరాబాద్ నుంచి వస్తున్నాము, చాలా హెర్బల్ ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఏది అసలు ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఇది ఏం అర్థం కావట్లా. నేను వచ్చి ఈ హెర్బల్ ఆయిల్ ని ఎలా తయారు చేస్తారు, దీంట్లో ఏమేమి వేస్తారు, అవన్నీ నాకు చూపిస్తారా, వీడియో తీసుకొచ్చా లేదా అనేసి అడిగాను. కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతున్నారు, మిగిలిన అంతా హిందీలో ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది కూడా వేస్తాము, ఇది తులసి, తులసి వేస్తారంట, అదో ఇది వేస్తారంట, ఆకు చూడు, ఇదో ఇవి, ఇవంతా వీళ్ళు అడవిలోకి వచ్చి కలెక్ట్ చేస్తా ఉన్నారు. బెర్మి ఓకే, ఇది కూడా వేస్తారంట, బెర్మి జడి ముగ్గులు. మీకు ఇంకా మీకు డౌట్ ఉంటే మా జతలు రండి, ఇంకా సానా ఉన్నాయి, మేము చూపిస్తాము మీకు. సరే స్వామి. ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ లో 108 మూలికలు వాడతారు అంటున్నారు కదా, ఇవైతే నేను ఒక పెద్ద చూసా, మిగిలిన అన్ని కూడా ఉన్నాయా చూడొచ్చా నేను, రండి చూపిస్తాము. ఓకే, ఇదే వాళ్ళు ఉండే చోటు. ఆదివాసి హెర్బల్ కస్తూరి హెయిర్ ఆయిల్ గానీ వాడినారంటే ఇలా ఎంటుకలు పొడుగ్గా వస్తాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. హెయిర్ ఫాల్ ని, డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అంట. ఎంత పొడుగు స్వామీజీ, ఆ 108 వన మూలికలు ఉన్నాయి కదా, అవి ఒకసారి చూపిస్తారా ఏమేమి ఉన్నాయి చూడండి. రంజబల్లికాయ, ఓకే రంజబల్లికాయ, పొడుగుగా చేసిన ఇట్లా ఇచ్చిస్తాము. రంగవల్లి, ఇక్కడ చూడండి ఇవన్నీ ఇప్పుడే అడవిలోని తీసుకొచ్చారు వీళ్ళు. రెడీ, అందరూ వచ్చేసేయండి, చూసేద్దాం మొత్తం ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారు వరుసగా ఒక్కొక్కటిగా, ఏంటంటే తెలుసుకునేద్దాం. నెల్లికాయలు ఎక్కునేసినారు, రంజల్లి, రంజల్లి అంట, ఇదో కాడ తులసి, తులసి ముక్క, రమ్మేలి, రమ్మేలి అంటే ఇది, ఇవన్నీ కూడా పచ్చివి ఇప్పుడే తీసుకొచ్చున్నారు అడవిలో నుంచి. ఇప్పుడు చూడండి ఇది బర్మి అంట, బర్మి కల్రుజి, కల్రుజి, కల్రుజి అంటే ఇది రంజన. ఓకే ఇది చూడండి, ఇది రంజన అంట, దాసవాడ పూలు. ఇది చూడండి, ఇది దాసవాడ అంట, నీలాంబరిని ఇందాకే మనం చూసాం అడవిలో నుంచి పెరుగుతా ఉన్నప్పుడు. సురేగిలికి, సురేగిలికి, వజ్జులు, వజ్జులు. ఓకే ఓకే సార్, జటమాసి, ఓకే జటమాసి, గరగలు, ఓకే గరగలు, కంగడపత్త, మా భాషలో కంగడపత్త చెప్తాం దీనికి. ఓకే అగరబత్తి, ఇదే మనకి ఎంటుకలు, డాండ్రఫ్ గ్రీన్ డ్రఫ్ ఓకే పనికి వచ్చేది,
నేను కొన్ని పేర్లు చెప్తాను. హైబిస్కస్, అలోవెరా, ఆమ్లా, బ్రింగరాజు, జింజర్ రూట్, లావెండరు, పెప్పర్ మింట్, రోజ్ మెరీ, ఇంకా కొబ్బరి నూనె, ఇదిగో ఈ కుంకుడుగాయలు, ఇలా చాలానే ఉన్నాయి. ఇది చూడండి, ఇదో ఇది కూడా మళ్ళీ ఇది మళ్ళీ ఇది మళ్ళీ ఇలా ఇది ఇదో ఇవి ఇవి ఇదో ఈ దప్పట్లో ఉన్నాయి చూడండి. ఇవి ఒకటి వీటి పేర్లు కూడా మనకు, ఇది వచ్చి రోజా అంట, అడవి రోజాలంట. ఇవి స్వామి రగ్బుతాళి, రగ్బుతాళి ఇలా చూడండి. ఇవి వరుసగా ఇలా అన్ని దప్పట్లు పేరు చేసినారు. సో మొత్తం ఇవన్నీ మన పూలకల్ని కొంచెం కొంచెంగా ఎత్తుకునేసి అన్ని ఆ పెద్ద దప్పట్లోకి ఎత్తేస్తారు. ఇప్పుడు అన్ని చూపిస్తాం కదా, ఇప్పుడు దీంట్లో వేస్తూ ఉన్నాము, అన్ని దీంట్లోకి ఎత్తేస్తారు. ఇది వచ్చి 12 గంటలు టైము, ఎందుకు ఉడుకు చేయాల, ఉడుకు 12 గంటల సేపు ఉడక పెట్టాలంట దీన్ని బాగా. ఇవన్నీ 108 వన మూలకల్ని బాగా ఉడక పెట్టారంట. ఉడకబెట్టి దానికి ఇంకా 2 గంటల్లో దానికి ఆరేళ్ళు, దానికి మనం మేము ఎవరు ముట్టున్నాము. ఇవి 2 గంటల సేపు తర్వాత ఆరాలంట. ఆ 12 గంటల సేపు ఉడికిన తర్వాత 2 గంటల సేపు ఆరబెట్టాలి బాగా. అప్పుడు దాకా ఎవరు ఏం తాకరంట ఆ 2 గంటల సేపు. స్వామి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ హెయిర్ ఆయిల్ని, కస్తూరి హెయిర్ ఆయిల్ అన్న? మేము ఇప్పుడు నుంచి కాదు, మేము మాది వచ్చి 60 సంవత్సరము 50 సంవత్సరం అయి ఉన్నాయి. ఆ 50 సంవత్సరాలు 60 సంవత్సరం ముందుగా ఏమంటే అడవి అడవిలో ఇంత 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 సీసీ అనుకుంటూ ఉంటే వచ్చినాము. మాకి ఎవరు సపోర్ట్ లేవు అప్పుడు. అప్పుడు వచ్చాక మీ వాళ్ళంతా వచ్చి తీసుకుని పోయి ఒక బాటలో రిజెక్ట్ చూసుకున్నారు. ఇప్పుడు మీరు ఒక బాటలు తీసుకుని పోయినారు, రిజెక్ట్ చూసినారు. మీరు ఎట్లా వచ్చినారు అట్లా వచ్చి వచ్చి ఇప్పుడు కొంచెం మంది మీద సపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇదైతే వంశ పారంపర్యం నుంచి చేస్తున్నారంట. ఇప్పటి నుంచి కాదు, గత 60 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారంట వీళ్ళు. ఆదివాసి కస్తూరి హెర్బల్ ఆయిల్ మనకు ఎంటుకలు రాలిపోకుండా చాలా బాగా స్ట్రెంగ్త్ ఇస్తుంది, అలాగే డాండ్రఫ్ రానికుండా ప్రివెంట్ చేస్తుంది. ఇది చూడండి, ఇలా లాంగర్ హెయిర్ కావాలన్నా కూడా, ఫాస్ట్ గా హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా కూడా ఈ బాగా ఈ ఆయిల్ బాగా పనిచేస్తుందంట. ఈ హెర్బల్ ఆయిల్ ఇంకో ముఖ్యమైన ఏం తెలుసా, బాగా ఉపయోగపడతా బట్టతలని వాళ్ళకి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా బట్టతలు ఉండి పెళ్లి కాకుండా ఉండే వాళ్ళు బాధపడుతున్నారా, వెంటనే ఈ ఆయిల్ చూపించేసేయండి, బాగా ఇంటికి వచ్చేసాయి, గబాన్ పెళ్లిళ్ళు అయిపోతాయంట. ఆదివాసీ హెయిర్ ఆయిల్ కి ముఖ్యమైన సమస్య ఏంటంటే వీళ్ళకి వీళ్ళ పేరు మీద చాలా మంది డూప్లికేట్ ప్రొడక్ట్స్ అన్ని పెట్టేసుకున్నారంట. బై వన్ ఫ్రీ వన్, గెట్ వన్ ఫ్రీ వన్, ఇలా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా చాలా వాటిలో ఉన్నాయంట. సో అందుకనే వీళ్ళు మంచిత ఈ అడిగి మరి రిక్వెస్ట్ చేసుకున్నారు, ఖచ్చితంగా మమ్మల్ని కూడా చూపించండి అనేసి. ఇదే అంటే ఒరిజినల్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ వచ్చి 1 లీటర్ ఉంటాయంట. ఇలా చిన్న చిన్నవి అయితే ఉండవంట, చూసారు కదా ఇవి చూడండి. చిన్న చిన్నవి అయితే ఎక్కువ వరుసలో అమ్మారంట వీళ్ళు, ఓన్లీ 1 లీటర్ పెద్ద మాత్రమే అమ్ముతా ఉంటారు. ఇదంతా ఫేక్ ఆయిల్, దీంట్లో ఏం పునః గ్యారంటీ లేవు. మా బాటల్ పైన అన్ని గ్యారంటీ ఉన్నాయి, మీరు రిటర్న్ చేయవచ్చు లేకపోతే మీ ఇద్దరు డబ్బులు వాపస్ మేము చేస్తాము. దీంట్లో మేము గ్యారంటీ ఇస్తూ ఉన్నాము, దీంట్లో ఏం మీకు అప్డేట్ రాదు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ నుంచి ఎవరున్నా దీనికి వీచి చేయవచ్చు. మా ఇదే మా మాదిరి కాదు, ఇది చూడు ఇది చూడు, ఇదే 2 నెలల కూతురు, ఇదే 1.5 డాడీ, ఇట్లా మేము అన్ని గ్యారంటీ ఇస్తూ ఉన్నాము. దీనిలో బై వన్ గెట్ వన్ పోయి ఈ బాటలు చూసి మీరు మోసం పోకుండా మేము ఉండే జుట్టు కూడా రాలిపోతుంది, మీరే అర్థం చేసుకోండి, మా ఆదివాసీకి మీరే సపోర్ట్ చేయండి. మేడం ఈ బాటిల్ ని లేడీస్ అయితే ఎలా వాడుకోవాలి? సార్ లేడీస్ అయితే ఈ బాటిల్ ఎలాగే వాడాలి అంటే ఇలాంటి 2 బుట్టలు ఆయిల్ వస్తుంది, 6 నెలల కోర్స్ ఉంటుంది. ఇలాంటి 2 బుట్టలు వాడితే మళ్ళీ తీసుకోవాలని రాసుకోవాలి అవసరం ఉండదు. ఈ ఆయిల్ మీకు వాడితే ఉడిపోయిన జుట్టు, రాలిపోయిన జుట్టు, చుండ్రు, బట్టతలు అన్ని ఒక వారంలో తగ్గించి జుట్టు లావుగా, పడుగా, గ్రోత్ గా ఇలాగే జుట్టు పెరుగుతాయి సార్. లేడీస్ వాడండి, జెంట్స్ వాడండి. జెంట్స్ కు 1 బుట్టల్ చాలు, 3 నెలలు అవుతుంది. లేడీస్ కు 2 బుట్టలు 6 నెలలు అవుతుంది. ఓకే, లేడీస్ కి అయితే 6 నెలలు వాడాలంటే, అదే మగవాళ్ళకైతే 3 నెలలు మాత్రమే. చూడండి ఆదివాసి కస్తూరి ప్యూర్ హెర్బల్స్ హెయిర్ ఆయిల్ అండి. ఆ స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉన్నాయి, మొత్తం చూడొచ్చు.
ఇటువైపు కూడా సేమ్ బ్యానర్ ఎవరెవరికి ఎంటుకలు ఎలా వచ్చాయి ఏందనేది చూడండి. మేడం ఎంత పెద్ద ఎంటుకలు ఉన్నాయో. సో చూసారు కదా, ఇదే ఫైనల్ ఎండింగ్ ఈ వీడియోకి. ఆదివాసి కస్తూరి హెర్బల్ హెయిర్ ఆయిల్ కానీ మీరు కానీ కొనుక్కోవాలనుకుంటే ఇదో బ్యానర్ లో ఉన్న నెంబర్లకు కానీ లేదా స్క్రీన్ పైన నెంబర్లకు కానీ డిస్క్రిప్షన్ లో ఇస్తున్న నెంబర్లకు కానీ అలాగే మీరు వెబ్సైట్ కూడా ఉంది దాని కూడా నేను ఇస్తాను మీకు. దాంట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా ఇక్కడ కూడా రావచ్చు కొనుక్కోవాలనుకుంటే. వీళ్ళ అడ్రస్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలోని మైసూర్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం వచ్చినారంటే హున్సూర్ వస్తుంది. అక్కడ సెకండ్ ఆదివాసి పక్షరాజుపుర నెల్లూరు పాల పోస్టు హున్సూర్ తాలూకు అండి. మన సబ్స్క్రైబర్ల కోసం అనేసి ఒక 10 బాటిల్ తీసుకుని వస్తున్నాను. ఇవి ఖచ్చితంగా ఎవరికైతే అవసరం అనిపిస్తుందో వాళ్ళకి వాళ్ళ పేరు కమెంట్ చేయండి కమెంట్స్ లో. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళకి ఇచ్చేద్దాము. ఈ హెర్బల్ ఆయిల్ ని ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాకుండా బయట నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి రాష్ట్రాల నుంచి కొనుక్కొని వెళ్తా ఉన్నారు ఇక్కడ.